హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కులదైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలవేల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మనం వశీకరణ శీర్షికలో మరి చిన్న ప్రక్రియ చేసి మనం ఇష్టమైన వాళ్ళను మనం వశం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవన్నీ ఒక ప్రయత్నములు అనగా ఉపాయములు. చేసిన వారికి చేసినంత ఫలితం తప్పక లభిస్తుంది. ఈ ప్రయోగంలో చేసేటప్పుడు ముందుగా శివారాధన గాని, శక్తి ఆరాధన గాని, ఏదైనా సదాచారం కలిగిన వాళ్ళకి అతి సునాయాసముగా ఈ ప్రక్రియలు అవుతాయి. ఈ ప్రక్రియలు చేసేటప్పుడు ప్రత్యక్షంగా మంత్రం వినేసి భోజపత్రం తీసుకుని యంత్రం రాసినంత మాత్రమున పనిచేస్తా అని చెప్పలేము. మీకు ఎంతో కొంత దైవభక్తి, పూజలందు అవగాహన, శాంతి కర్మలందు అవగాహన తప్పక ఉండాలి. తర్వాతనే ఈ ప్రక్రియలు చేస్తే చాలా సునాయాసముగా ఫలిస్తాయి. ఈ ప్రక్రియ కూడా భోజపత్రముపై యంత్రం రాయవలసి ఉంటుంది. చాలా సునాయాసమైన ప్రక్రియ. ఎవరైనా సరే ఇష్టపడే వాళ్ళు కొన్నాళ్ళు మనతో సహవాసం చేసి వాళ్ళ దూరమై వాళ్ళు మనకు చేరువ కానప్పుడు, వాళ్ళు ఎడబాటును మనం భరించలేనప్పుడు, వాళ్ళు మనలను వాడుకుని వదిలేసేలా ప్రవర్తించేటప్పుడు ఈ ప్రక్రియ చేస్తే అతి శీఘ్రంగా ఫలిస్తుంది. మీకు వాళ్లకు ఎంతో కొంత స్నేహం ఉండాలి. వాళ్లకు మీరు, మీకు వాళ్ళు తెలిసి ఉండాలి. కొన్నాళ్ళు మీరు స్నేహం చేసి ఎడబాటు అయి ఉండాలి. అప్పుడు ఈ ప్రక్రియ చేస్తే అతి సునాయాసంగా మీరు ఫలితం పొందగలరు. మేము ముందుగానే చెప్తున్నాం, ఇటువంటి ప్రక్రియలు చేసేటప్పుడు ఎంతో కొంత మీకు దైవభక్తి, శాంతి కర్మలయందు అవగాహన తప్పక ఉండాలి. ఎందుకంటే వశీకరణ అన్నది 2వ తరగతి, 1వ తరగతి శాంతి కర్మలు. శాంతి కర్మలు చేయకుండా వశీకరణలు చేయడం వీలు కాని పని. కానీ కొన్నిసార్లు అవుతాయి. కానీ అంత పట్టుదలతో చేస్తే తప్పక ఫలితం చూడగలరు. 1వ తరగతి చదువుకుంటా 2వ తరగతి చదవడం ఎంత కష్టమో, శాంతి కర్మల యందు అవగాహన లేకుండా వశీకరణలు చేయడం కూడా అంతే కష్టం. కాబట్టి ఎంతో కొంత మీరు శాంతి కర్మల యందు అవగాహన కలిగి లేక నేర్చుకుని ఉంటే చాలా మంచిది. ఈ ప్రక్రియ తప్పక ఫలిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, మీరు చేయవలసిందల్లా భోజపత్రము మనం చాలా ప్రక్రియల్లో చెప్పి ఉన్నాము. ఎండిన అరిటాకులా ఉంటుంది. హర్బల్స్ మరియు పూజా సామాగ్రి దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని ఒకదాన్ని తెచ్చుకుంటారు. తెచ్చుకొని దానిలో వృత్తాకారముగా అనగా చక్రాకారముగా 2 చక్రములు రాస్తారు. ఈ చక్రములు దేనితో రాస్తారు? గోరోజనంతో రాస్తారు. నిజమైన గోరోజనం తీసుకుంటారు. దానిలో కొంచెం నీళ్లు కలుపుతారు. దాలింబ పుల్లను తెచ్చుకుంటారు. దాలింబ చెట్టు యొక్క కర్ర పుల్లను తెచ్చుకుంటారు. తెచ్చుకొని 2 వృత్తాకారములు రాస్తారు. గోరోజనం నీళ్లు కలిపి ఉన్న కల్వంతో 2 వృత్తాకారములు రాస్తారు భోజపత్రముపై. తర్వాత మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును మధ్యలో రాస్తారు. డిస్ప్లేలో చూస్తున్నారు కదా, అలా మధ్యలో మంత్రం రాస్తారు. చుట్టూ ఉండే వృత్తాకారము ఖాళీలో చిన్న వృత్తాకారమునకు, పెద్ద వృత్తాకారమునకు మధ్యలో ఉండే ఖాళీ స్థలములో ఇంకో మంత్రం రాయవలసి ఉంటుంది. డిస్ప్లేలో చూపబడుతుంది. అలా చేయండి. ముందు మంత్రము మీరు శుక్రవారం గాని, ఆదివారం గాని, మంగళవారం గాని చేయవలసి ఉంటుంది. ఉదయం వేళ లేక ప్రదోష సమయంలో చేయవలసి ఉంటుంది. ఉదయం అనగా 4:15 నుండి 6 గంటల లోపు లేక సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల లోపు చేయవలసి ఉంటుంది. ముందుగా ఈ మంత్రమును, ఇప్పుడు మధ్యలో రాసే మంత్రమును 7 మాలలు, కనీసం 7 మాలలు జపం చేయవలసి ఉంటుంది. తర్వాత ఆ యంత్రమును రాసి తేని సీసాలో ఉంచి ఇదే మంత్రముతో 108 సార్లు అభిమంత్రించి ఒక దగ్గర దాచిపెట్టాలి. మీరు ఈ సీసాను దాచిపెట్టిన తర్వాత వారం రోజులు ఈ మంత్రం జపం చేయవలసి ఉంటుంది. ఆ సీసాలో యంత్రం పెట్టిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యము, గంధము, పుష్పం ఇచ్చి పూజించి దాన్ని దాచిపెడతారు. దాచిపెట్టిన తర్వాత ఇదే మంత్రాన్ని మరి 7 రోజులు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మంత్రం చెప్తున్నాను. మంత్రము అముకం వసమానాయ స్వాహ. చాలా సునాయాసమైన మంత్రము, చాలా చిన్న మంత్రము. అముకం వసమానాయ స్వాహ. అముకం వసమానాయ స్వాహ. అముకం వసమానాయ స్వాహ. అముకం అన్న దగ్గర మీరు ఎవరిని వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని చేర్చవలసి ఉంటుంది. చేర్చి ముందుగా జపం చేయాలి. తర్వాత యంత్రం రాసి తేని సీసాలో ఉంచి 108 సార్లు అభిమంత్రిస్తారు. దాన్ని ఎక్కడో దాచిపెడతారు. 21 రోజు పూర్తయిన తర్వాత 22వ రోజున దాన్ని నదిలో నిమజ్జనం చేస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన మంత్రము మధ్య వృత్తాకారంలో రాస్తారు. 2వ మంత్రము చెప్తున్నాను, ఇది జపం చేయవలసిన అవసరం లేదు, కేవలం రాస్తే చాలు. మధ్య వృత్తాకారంలో అముకం వసమానాయ స్వాహ. చిన్న వృత్తమునకు, పెద్ద వృత్తమునకు మధ్య ఖాళీ స్థలంలో ఒక మంత్రం రాయవలసి ఉంటుంది. అవి కేవలం బీజాక్షరములు. అవి చెప్తున్నాను వినండి. సహ కహ సహ
సహ హం సహ హం. మరోసారి చెప్తున్నాను వినండి. సహ కహ సహ సహ హం సహ హం అని పెద్ద వృత్తంలో రాస్తారు. తర్వాత ఆ యంత్రమును మడత పెట్టి తేనె సీసాలో ఉంచి ముందు చెప్పిన మంత్రమును 108 సార్లు అభిమంత్రించి ఎక్కడైనా దాచి పెడతారు. ఆ రోజు నుండి 7 ఆ మంత్రాన్ని జపం చేస్తారు. మీరు ఏదైతే తేనె సీసాలో ఉంచి ఉన్నారో యంత్రాన్ని, దాన్ని 21 పూర్తయిన తర్వాత 22 ఏదో నదిలో గాని చెరువులో గాని జల ప్రవాహం నందు గాని నిమజ్జన చేస్తారు. లేక మామిడి చెట్టు కింద గాని బిల్వ వృక్షము మొదల్లో గాని పాతి పెడతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన 21 మీకు ఫలితం తప్పక కనిపిస్తుంది. ఒకవేళ ఫలితం గాని శూన్యం అనిపిస్తే మరోసారి చేయవలసి ఉంటుంది. ఇలా 2 లేక 3 చేస్తే మీరు అనుకున్నది తప్పక సాధించగలరు. ఇది ఆడవాళ్లు మగవాళ్ల కోసం, మగవాళ్ళు ఆడవాళ్ల కోసం చేయగలరు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే ఈ ప్రక్రియ చేసి వాళ్లకు మీరు రప్పించుకోగలరు. కానీ మేము ముందుగానే చెప్తున్నాం, ఈ ప్రక్రియ చేసే వాళ్లకు దైవానుగ్రహం తప్పక ఉండాలి. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి ఫలితం తప్పక పొందండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మీరు ఈ ప్రక్రియ విన్నారు. ఇది మీకు సంపూర్ణంగా చేయగలరు అనిపిస్తేనే చేయండి. లేకపోయినప్పుడు మరికొన్ని వీడియోలు కూడా పెట్టి ఉన్నాం, అవి కూడా చూడండి. అవి చూడాలంటే, మా తలకు వీడియోలన్నీ వినాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఒకటి ఇచ్చున్నాం. అక్కడ క్లిక్ చేస్తే మంత్ర సాధన ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. దాని వలన మేము ఎన్ని వశీకరణలు మంత్ర సాధనలు పెట్టి ఉన్నామో అవన్నీ ఓపెన్ అవుతాయి. దానిని బాగా పరిశీలించండి. దానిలో మీకు కావలసినవి ఎంచుకోండి. వాటిలో కూడా మీరు ఏది చేయగలరు, మీకు ఏది చేయడానికి ఈజీగా ఉంది దాన్ని ఎంచుకొని చేయండి. దేనికి కూడా గాబర పడకండి, తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ముందు పరిశీలనగా చూసి వాటిని బాగా విని, 1-2 సార్లు విని తర్వాత ప్రక్రియలు ప్రారంభించండి. ఎటువంటి సందేహములున్నా సరే ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మీ సేవలో. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్, ఏబి రవికుమార్.